హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీసాయి వంటిల్లు. ఈరోజు ఈ వీడియోలో బెండకాయ పెరుగు కూర చూపించబోతున్నాను. ఇది కొంచెం కారం కారంగా పులపుల్లగా చాలా బాగుంటుంది. ఇది మన తాతల కాలం నాటి రెసిపీ అండి. ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. తయారు చేసుకోవటం కూడా చాలా ఈజీ. మరి తయారీ విధానం చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయినాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు, అలాగే కొద్దిగా కరేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, కట్ చేసుకున్న పచ్చిమిర్చి 2 వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేగనివ్వాలి, అంటే ట్రాన్స్పరెంట్గా అయ్యేంతవరకు వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి కదా, ఇప్పుడు దీంట్లోకి కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి 1/2 కేజీ బెండకాయలండి, ముక్కలు ఈ సైజులో ఉండాలి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకుని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఇలా అడుగు నుంచి తిప్పుకుంటూ వేగనివ్వాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. ఈ ఉప్పు అంతా దీంట్లో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి 1-5 నిమిషాల పాటు సిమ్లో మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి, లేదంటే అడుగును మాడిపోతుంది. ముక్క ఇంకా మెత్తబడలేదండి, అందుకని మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు సిమ్లో మగ్గనిద్దాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకుందాం. ముక్క మెత్తబడింది. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుందాం. ఈ కారం అంతా దీంట్లో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు సిమ్లో మగ్గనివ్వాలి. మూత తీసి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగును మాడిపోతుంది. ముక్క సగానికి పైగా మగ్గిపోయిందండి. ఈ స్టేజ్లో మనం దీంట్లోకి 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. మీరు ఫ్రెష్ పెరుగైనా తీసుకోవచ్చు, లేదంటే పుల్ల పెరుగైనా తీసుకోవచ్చు. పెరుగేశాక తిప్పకుండా మూత పెట్టి సిమ్లో 1-5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, మనకి పెరుగు గట్టిగా ఉండాలి, కానీ ఇది ఇక్కడ ఇంకా గట్టిగా అవ్వలేదు. కాబట్టి మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం. 2 నిమిషాల తర్వాత చూడండి, ఇది గట్టిగా అయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. మనం గడ్డ పెరుగు తీసుకుంటే ఇది తొందరగా గట్టిపడిపోతుందండి, అదే కొంచెం పలచడదైతే టైం పడుతుంది. ఇలా గట్టిగా అవ్వాలి, అప్పుడే మనం తినేటప్పుడు ఇది పంటి కింద తగిలి చాలా బాగుంటుంది. అంతే అండి, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. అంతే అండి, బెండకాయ పెరుగు కూర రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా కూడా ఉందండి. దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మరి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.